బడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టీ స్క్వేర్ స్టోరీస్. సో ఈరోజు అయితే మా మ్యారేజ్ అయ్యి 9 మంత్స్ అవుతుంది. ఎవ్రీ మంత్ మెన్సివర్సరీ ఇద్దరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. బట్ ఈసారి అయితే నాకు ఆఫీస్లో కొంచెం వర్క్ ఉండి చెన్నైలో ఉండాల్సి వచ్చింది. తనైతే రమ్మని అడుగుతున్నా సరే నేనైతే లేదు నాకు ఆఫీస్లో వర్క్ ఉంది నేను రాలేనని చెప్తున్నాను. బట్ తనకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. తనకి తెలియకుండా ఇప్పుడు చెన్నై నుంచి అయితే మా ఇంటికి వచ్చేసాను. ఇక్కడ తనని సర్ప్రైజ్ చేద్దామని చెప్పి తనకి ఏం చెప్పకుండా వచ్చేస్తాను. సో లెట్స్ గో. అసలింకో జన్మ ఉందో లేదో మనకి ఎందుకు లే. ప్రతిరోజు ఇప్పుడు ఏ పాట పాడాలి? హ్యాపీ మెన్సివర్సరీ అని పాడాలా? మనసే మనసే తననే కలిసే అప్పుడే అప్పుడే తొలి ప్రేమలోన పడిపోయా కదా. తనతో నడిచే అడుగే మురిసే తనకా విషయం మరి చెప్పలేక ఆగిపోయా కదా. ఎన్నో ఊసులు ఉన్నాయిలే ఉండే లోతుల్లో అన్ని పంచేసుకుందామంటే కళ్ళ ముందు లేదా ఏ దర్శనా దర్శనా తన దర్శనానికి ఇంకా ఎన్నాళ్ళు కన్నీళ్లతో ఉండాలి. తట్టుకోవడం కాదే నా వల్ల వయ్యారి గుక్కపట్టి ఏడుస్తోందే ప్రాణం నీ వల్ల. తట్టుకోవడం కాదే నా వల్ల వయ్యారి గుక్కపట్టి ఏడుస్తోందే ప్రాణం నీ వల్ల. ఇష్టమైంది లాగేసుకుంటే చంటి పిల్లాడల్లాడినట్టే దిక్కుతోచకుందే